హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో, తలనొప్పిని ఒకే ఒక నిమిషంలో మటుమాయం చేసుకునేదానికి చిన్న చిట్కా ఉందండి. ఆ చిట్కా ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. మైగ్రేన్ తలనొప్పి సైతము ఒకే ఒక నిమిషంలో మనము మటుమాయంగా చేసేసుకోవచ్చు. అసలు తలనొప్పి ఉందే అన్నట్లుగా ఉంటుందండి. ఈ రెమెడీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చండి. మనకు తలనొప్పి వచ్చిన వెంటనే ట్యాబ్లెట్లు వేసుకుంటుంటామండి. ట్యాబ్లెట్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు, అది రాను రాను మనకే మన శరీరం మీద అతి ప్రమాదకారిగా మారుతుంది. అందువలన ట్యాబ్లెట్ అనేది తలనొప్పికి ఎప్పుడూ వాడకూడదండి. దీనిని తయారు చేసుకునేదానికి నేను అల్లం తీసుకున్నానండి. అల్లం అనేది మరీ లేతగా ఉండకూడదు, మరీ ముదురుగా ఉండకూడదు. ముదురుగా ఉంటే పీస్ పీస్గా ఉంటుందండి. అందువలన నేను చూపిస్తున్న విధంగా కానీ అల్లం ఉంటే మనకి అల్లం రసం తీసుకున్నప్పుడు బాగొస్తుంది. అల్లం తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా పైన తొక్కు తీసేసి ఉంచుకున్నాను. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి బ్లెండర్ జార్ ఒకటి తీసుకొని అందులో వేసుకొని రసం తీసుకోవాలండి. ఇప్పుడు అల్లం రసం తయారు చేసుకోవాలి. ముందుగా కొంచెం వాటర్ వేసుకొని, దానికి సరిపోయినంత వాటర్ వేసుకొని మనము మిక్సీకి వేసుకుందాం. చూడండి, మిక్సీకి మెత్తగా వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు అల్లం రసం తయారైపోయింది. దీనిని ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకుంటే మనకి బాగొస్తుంది. పిప్పి మొత్తం పోయేసి అల్లం రసం అనేది నీట్గా ఉంటుంది. అందువలన ఇలా మొత్తం జ్యూస్ వేసిన తర్వాత పిప్పి మిగులుతుంది కదా, దానిని ఒక స్పూన్ తీసుకొని ఇలా నొక్కి పెడితే మనకి ఇంకా కొంచెం కాస్త రసం వస్తుంది. అందువలన నేను ఇలా చేస్తున్నాను, ఎందుకు వేస్ట్ అవ్వడం అనేసి. ఇలా చేసుకునేసి ఆ పిప్పిని పడేసి ఆ రసాన్ని మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఈ రెమెడీకి వచ్చి అల్లం రసం మెయిన్ అండి. అల్లం రసం వల్లనే మనకి తలనొప్పి అనేది త్వరగా తగ్గుతుంది. అల్లం రసము మరియు పసుపు అండి, పసుపు కూడా మనకి ఈ రెమెడీలో అవసరం అవుతాయి. ఈ రెండిటితోటి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని, మనము ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఆ వాటర్ బాగా స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. చూసేయండి, స్టవ్ మీద పెట్టాను, మరిగించుకోవాలండి బాగా. మనకి వాటర్ అనేది ఇలా మరిగితే సరిపోతుందండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కొంచెము చల్లారాలండి వాటరు. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనకి ఈ వాటర్ అనేది మనము ఎలా ఎంత వేడి తాగగలమో అంత వేడిలో మనము ఈ పసుపు అల్లం అనేది కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు గోరువెచ్చని వాటర్లో మనము ముందుగా చెప్పుకున్నటువంటి పసుపులో ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక గ్లాసుకు సరిపోతుందండి అర టీ స్పూన్ పసుపు. అర టీ స్పూన్ పసుపు వేసుకొని తరువాత 2 టీ స్పూన్స్ అల్లం రసం వేసుకోవాలండి. ఒక గ్లాసుకు అయితే ఇది సరిపోతుంది కరెక్ట్గా. ఇలా ఆ గోరువెచ్చటి నీటిలో పసుపు అల్లం రసం వేసేసి ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పసుపు అల్లం రసం అనేది ఆ వేడి నీళ్ళల్లో బాగా కలిసిపోవాలి. అలా మనము ఒక స్పూన్ తీసుకొని ఇలా కలిపేసేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వెంటనే మనం కానీ ఆ వాటర్ని కానీ తాగేసినట్లయితే మనకు 2 నిమిషాలలో తలనొప్పి అనేది బాగా తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, అల్లంతోనే మనము ఇంట్లోనే ఈ రెమెడీని తయారు చేసుకొని మనం తీసుకున్నట్లయితే మన తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కదండి, వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.